గవర్నర్ లో ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వాల విధానాలలో కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటూ పరిపాలనను అస్తవ్యస్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మారినటువంటి పరిస్థితుల్లో గవర్నర్ల వ్యవస్థ అనవసరమనే ఉద్దేశంతోన కమ్యూనిస్ట్ పార్టీ ఈ వ్యవస్థను రద్దు చేయాలనే ఆందోళన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా మనకు రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గవర్నర్ల వ్యవస్థ ఉంటే ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మధ్యన వారధిగా ఉండి ఈ యొక్క పరిపాలన సక్రమంగా జరగడానికి గవర్నర్ల వ్యవస్థ ఉండాలని రాజ్యాంగం రచించిన సమయంలో గంగా గవర్నర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది కానీ అధికారాలు ఉంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రకారం ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టడానికి ఎవరైనా రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన కొనసాగిస్తే దాన్ని సరిదిద్దడానికి గవర్నర్ వ్యవస్థ ఉపయోగపడుతుందని రాజ్యాంగంలో పొందుపరిస్తే ఈ కాలక్రమంలో కేంద్రంలో అధికారాలు ఉన్నటువంటి పార్టీలు గవర్నర్ను ఉపయోగించుకొని తమకు వ్యతిరేకంగా రాష్ట్రాలలో అధికారం ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను రద్దు చేయడానికి ఎమ్మెల్యేలను ఫిరాయిస్తే వారికి రక్షణ కల్పించడానికి గవర్నర్ల వ్యవస్థ కొనసాగడం జరుగుతుంది మొట్టమొదట 1952లో ప్రజాస్వామ్య బద్ధంగా ప్రపంచంలోనే ఓట్ల ద్వారా కేరళలో అధికారంలోకి వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని ఆనాడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల వ్యవస్థ ఉపయోగించి రద్దు చేయడం జరిగింది మొట్టమొదట అప్రజాస్వామికంగా మొట్టమొదట కేరళలో రాష్ట్ర ప్రభుత్వం పైన గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం జరిగింది తదనంతరం 1984లో మన రాష్ట్రంలో అప్పటి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉంటే నారాయణ భాస్కరరావుకు సపోర్ట్ చేసి గవర్నమెంట్ను రద్దు చేయడం జరిగింది తదనంతరంగా అనేక మంది గవర్నర్లు కేంద్రంలో ఎవరు అధికారాలు ఉంటే ఆ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్న తప్ప తాను రాజ్యాంగానికి ప్రతినిధులమని రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి మా కర్తవ్యమని అనుకోకుండా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి నేడు మనకు కనబడుతుంది ప్రధానంగా 2014లో